గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు నాణ్యమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు శనివారం ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం జరిగే వరకు హైవే పనులు జరగనివ్వబోమని భూ నిర్వాసిత రైతులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులకు తక్కువ పరిహారం ఇచ్చి ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. తెలంగాణలో ఎకరాకు 25 లక్షల వరకు పరిహారం ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో 14 లక్షలు 17 లక్షలు మాత్రమే పరిహారం ఇచ్చారని చెప్పారు. రైతులు తమకు న్యాయం చేయాలని పోరాడుతున్నా సమస్యను పరిష్కరించకుండా మరోవైపు హైవే పనులు చేపట్టడం అన్యాయమని అన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం గ్రామ సభలు నిర్వహించకుండా రైతుల అభిప్రాయాలు సేకరించకుండా ఏకపక్షంగా భూసేకరణ చేయడం తగదని అన్నారు. సర్వీస్ రోడ్లు, అండర్ పాస్లు వంటి సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్లపూడి వెంకట శ్రీనివాసరావు, చీకటి సర్వేశ్వరరావు, కందెపు సురేష్, జీడిమళ్ల మారేశ్వరరావు, గుత్తా నరసింహారావు, అగ్గిమళ్ల లక్ష్మీనారాయణ, ఆచంట రామారావు తదితరులు పాల్గొన్నారు. అయితే ఒకవైపేమో పనులు కూడా చేపడతా ఉన్నారు, హైవే పనులు. ఇవాళ రైతులకేమో తెలంగాణ కంటే ఇక్కడ తక్కువ పరిహారం వచ్చింది. తెలంగాణలో 25 లక్షల వరకు పరిహారం వస్తే ఆంధ్ర ప్రాంతంలో 17 లక్షలు 14 లక్షలు ఈ రకంగా పరిహారం ఇచ్చి రైతులకు అన్యాయం చేశారు. కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి రైతులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏదైతే ఆర్బిట్రేషన్ పిటిషన్ ఉన్నాయో వీటి విచారణ పూర్తి చేసి పరిహారం పెంచి రైతులకు న్యాయం చేసిన తర్వాతే పనులు చేపట్టాలి తప్ప ఒకవైపు పనులు చేసేస్తూ రెండో వైపు ఆర్బిటేషన్ పిటిషన్ల విచారణ పేరుతో ఆలస్యం చేయడం వల్ల రైతులు పొద్దున నష్టమయ్యే పరిస్థితి ఉన్నది. ఆర్బిటేషన్ పిటిషన్ విచారణలో కలెక్టర్ గారు ఏ తీర్పిస్తుందో ఏ తీర్పిస్తారో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో 2013 భూసేకరణ చట్ట ప్రకారం రైతులకి న్యాయమైన పరిహారం ఇచ్చిన తర్వాత ఈ పనులు చేపట్టాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. త్వరలోనే ఒక జిల్లా గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సదస్సు కూడా నిర్వహించి ఇప్పటికే దఫదఫాలుగా ఆందోళన చేసాం, పోరాటం చేసాం. మరొక దఫ ఆందోళనకు కూడా రైతాంగం సమాయత్తం అవుతా ఉన్నాం. రేపు 10 తారీఖున 10వ తారీఖున మేము జంగారెడ్డి దగ్గరలో ఒక సదస్సు కూడా నిర్వహించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సదస్సు కూడా రైతులందరూ కూడా వచ్చి తమ అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భవిష్యత్ కార్యాచరణలో కూడా రైతులు పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతాంగానికి అన్ని రకాలుగా న్యాయమైన పరిహారం ఇవ్వడంతో పాటు సర్వీస్ రోడ్లు, అట్లాగే అండర్ పాస్లు ఇట్లాంటివి అన్నింటినీ సమస్యలు కూడా పరిష్కారం చేసిన తర్వాతే ఈ పనులు చేపట్టాలని చెప్పేసి మేము రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తాం.